నమస్తే వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్ ఎస్ ఇవాల్డ్ మన ఫేస్ టు ఫేస్లో మనతో పాటు పటాన్ నియోజకవర్గ టీఆర్ఎస్వి అధ్యక్షులు కమ్మెట చెన్నారెడ్డి ఉన్నారు గూడెం మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయం నుంచి ఇప్పటివరకు సుమారు ఏడేళ్లలో పెద్ద ఎత్తున పటాన్చెరు నియోజకవర్గం అభివృద్ధి పదంలో పరుగులు పెడుతుందని చెప్పి టీఆర్ఎస్వి నుంచి చెన్నారెడ్డి మొదటి నుంచి చెప్తూ ఉన్నారు అయితే ఏడేళ్ల తర్వాత మళ్ళీ చెన్నారెడ్డి టీఆర్ఎస్వి పటాన్చెరు అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు మళ్ళీ చెన్నారెడ్డి మీద నమ్మకంతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఈ బాధ్యతను అతనికి అప్పచెప్పారు అసలు ఏంటి ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో పాటు చెన్నారెడ్డి ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ముందుగా నమస్తే నమస్తే సో చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం దసరా చాలా అద్భుతంగా నిర్వహించారు మీ ఇంటి దగ్గర ప్రతిరోజు చూస్తూ ఉన్నాం మేము సోషల్ మీడియాలో అవన్నీ అయిపోయినాయి అన్న అన్న అయిపోయినా సో టీఆర్ఎస్వి పటాన్చెరు నియోజకవర్గ అధ్యక్షుడిగా చెన్నారెడ్డిని మళ్ళీ మీ ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి సెలెక్ట్ చేసి మీకు బాధ్యతలు అప్పచెప్పారు అన్న ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషం అన్న గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ పెద్దలందరూ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను గౌరవ ఎమ్మెల్యే గారు గత ఐదు సంవత్సరాల నుంచి నాకు టీఆర్ఎస్వి అధ్యక్షుడిగా కొనసాగించడం మళ్ళీ మరోసారి అవకాశం ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది నేను విలేజ్ ప్రెసిడెంట్ నుంచి మండల పార్టీ అధ్యక్షుడి నుంచి టీఆర్ఎస్వి ఈరోజు నియోజకవర్గ స్థాయి అధ్యక్షుడిగా కొనసాగుతూ వచ్చాను గౌరవ ఎమ్మెల్యే గారు నా పనితీరు చూసి మా మా నియోజకవర్గ పెద్దలందరి అభిప్రాయం సేకరించి మరోసారి అవకాశం కల్పించిన గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు మళ్ళీ సరే గతంలో చాలా అనుభవం ఉంది మీకు పనిచేశారు అయితే మీ అధ్యక్ష పదవికి సంబంధించి పట్టాం నియోజకవర్గంలో కొంతమంది మీ పార్టీలోనే యువ నాయకులు మళ్ళీ చెన్నారెడ్డికి ఎందుకు ఇస్తున్నారు అని ఎమ్మెల్యే దగ్గర చెప్పిన మాట వాస్తవం కాదా అదంతా అబద్ధమన్నా వాస్తవానికి కూడా ఒక ఇంట్లో ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉంటారు అభిప్రాయం అనేది కొంచెం ఒక్కొక్క భిన్న అభిప్రాయం ఉంటుంది ఒకరికొక అభిప్రాయం ఉంటుంది ఒకరికొక అవన్నీ అంతా బోగస్ ప్రచారం అన్న వాస్తవానికి కూడా ఎమ్మెల్యే గారికి చెన్నారెడ్డిని కొనసాగించామని పార్టీ సంబంధించిన యువ నాయకులంతా కూడా అందరు ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకున్నాకనే కానీ యువ యువత అభిప్రాయం తీసుకున్నాకనే ఎమ్మెల్యే గారు మళ్ళీ సెకండ్ టైం కూడా కంటిన్యూ కామని మాకు అయితే ఇప్పుడు మీకు ఈ పోస్ట్ వచ్చిన తర్వాత రెండు రకాలుగా విడదీశారు టీఆర్ఎస్వి నుంచి యూత్ వింగ్ కూడా పక్కకు తీసి యూత్ వింగ్కి ఒక అధ్యక్షుడిని ఇచ్చారు టీఆర్ఎస్వి నుంచి మీకు ఇచ్చారు అంటే ఇట్లా ఎందుకు విడదీశారు అనేది నా ప్రశ్న విడదీయడం ఏం లేదన్నా గతంలో కూడా పార్టీ మండలాలు కానీ గ్రామాల కానీ టీఆర్ఎస్వి ఉంది యువజన విభాగం ఉంది నియోజకవర్గంలో మాత్రం యువజన విభాగం లేకుండే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా అక్కడనే కొనసాగించి వచ్చారు సరే ఈసారి ఇంకొంచెం స్ట్రాంగ్గా అంటే పార్టీ పెద్ద అయింది యూత్ అంతా టిఆర్ఎస్ వైపు ఉన్నారు కాబట్టి కొంతమందికి అవకాశం కల్పించాలని చెప్పి ఎమ్మెల్యే గారు దాని యూత్ అని ప్లస్ టీఆర్ఎస్ని రెండు విధాలుగా ఒక సిస్టమేటిక్ ఒక జోడెద్దుల బండి లేక వెళ్తా అని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఆ విధంగా ఇద్దరికి అవకాశం ఇవ్వడం జరిగింది అంటే ఆయన టీఆర్ఎస్పి నుంచి మీరు యూత్ వింగ్ నుంచి అధ్యక్షులుగా ఆయన శ్యామ్ సుందర్ రెడ్డి సో ఆయన కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆయన కూడా చాలా యాక్టివ్ మెంబర్ అనుకోవచ్చు అవును యాక్టివ్ అండి యాక్టివ్ ఉంటాడు బాగానే ఉంటాడు అన్న మంచి పర్సన్ నైస్ పర్సన్ ఎటువంటి ఇన్లీగల్ ఎక్కడ కూడా ఇబ్బందికర పార్టీకి బ్యాడ్ నేమ్ లేకుండా బాగానే పనిచేస్తారు గౌరవ ఎమ్మెల్యే గారు ఆ దృష్టిలో పెట్టుకొని సరే ఇద్దరు ఉంటే బాగానే ఉంటుందని ఎమ్మెల్యే గారు నా అభిప్రాయం అందరు తీసుకొని గౌరవ ఎమ్మెల్యే గారు అందరి సహకారంతో ఇద్దరికి అవకాశం ఇచ్చాడు ఖచ్చితంగా ఇద్దరం కలిసి పనిచేస్తాం పార్టీలు ఎటువంటి గ్రూపులు ఉండవు ప్రోత్సహించాడు ఎమ్మెల్యే గారు అటువంటి ఎంకరేజ్ చేయడం కూడా చేయడు ఎమ్మెల్యే గారు అయితే టిఆర్ఎస్వి అంటే ఒక గొప్ప సంస్థ ఈ ఆర్గనైజేషన్ పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీకి చేదోడు వాదోడుగా ఉంటుందన్నమాట వాస్తవం కానీ పటాన్చెరు నియోజకవర్గం విషయమే మనం తీసుకుందాం టీఆర్ఎస్వి నాయకుల్ని ఎన్నికలు వచ్చినప్పుడే ఈ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ సమయంలో వాడుకుంటూ ఉన్నారు ఈవెన్ ఎమ్మెల్యే గారు కూడా తన ఎన్నికల కోసం టీఆర్ఎస్విని కానివ్వండి యూత్ వింగ్ని వాడుకుంటున్నారు తర్వాత పెద్దగా వాళ్ళని పట్టించుకోరు అని చెప్పి ఒక ఆరోపణ అయితే బయట ఇనిపిస్తుంది వాస్తవం అంటారా వాస్తవనా గౌరవ ఎమ్మెల్యే గారు పటాన్చ నియోజకవర్గంలో యువతని ప్రోత్సహించడం నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇక్కడ కూడా ప్రోత్సహించే నాయకుడు నేను చూడలే అంటే ఎమ్మెల్యే గారు ఎలా ఉంటుందంటే ఎక్కడ కూడా యు యువతను ఎంకరేజ్ చేసుకుంటూ వస్తారు సరే అవకాశాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి ఓపిక అనేది చాలు ఈరోజు రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న హుజరాబాద్ ఎలక్షన్లో గౌరవ టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లి శ్రీనివాస్ గారు గారికి అవకాశం ఇచ్చారు అలాగే మాకు కూడా అవకాశాలు వస్తాయి పార్టీలో పని చేస్తూ పోతే ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి ఎలక్షన్లప్పుడు యువతనే కదా కావాల్సింది యుద్ధానికి పోతే సైనికులే కదా ముందు కావాల్సింది సైనికుల మేము తర్వాతనే మంత్రులు కానీ ఇంకెవరైనా సైనికులే నేనేమంటున్నాను అంటే ఆ యుద్ధానికి వెళ్ళే సమయానికి ఈ సైనికులను ఉపయోగించుకుంటున్నారు తప్ప యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక నాలుగేళ్ళు ఐదేళ్ళు ఈ సైనికులు ఈ నాయకులకు గుర్తు రావట్లేదు అని చెప్పేది ఆరోపణ కొంచెం వాస్తవాన్ని కూడా ఈ సీనియర్లు ఉంటారు పార్టీల అందరికి అవకాశం కల్పించాలి సామాజిక వర్గాలు చూడాలి మతాలు చూడాలి కూడా అన్ని విధంగా ఎక్వేషన్ చూసి ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే ఖచ్చితంగా మేము అన్న దృష్టికి తీసుకుపోయినాం అన్న దృష్టిలో ఉంది ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా యువకులకి ఖచ్చితంగా నామినేటెడ్ పదవులు కానీ రేపు వచ్చే జెడ్పీటీసీ ఎంపీటీసీ వార్డు మెంబర్లు కానీ కౌన్సిలర్లు కానీ ఏదో విధంగా ఎమ్మెల్యే గారు నామినేటర్ పదవులు కానీ ఏదో విధంగా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా న్యాయం చేస్తారని మన నమ్మకం ఉంది ఆ నమ్మకంతోనే పనిచేస్తా ఉన్నాం అయితే ఇప్పుడు మీ టీఆర్ఎస్వికి సంబంధించి పెద్ద ఎత్తున వైస్ ప్రెసిడెంట్లు కానివ్వండి నియోజకవర్గ వ్యాప్తంగా అటు గుమ్మడిదల జిన్నారు అన్ని ఏరియాలని బేరేజ్ వేసుకొని చాలా పెద్ద వర్గాన్ని తీసుకున్నారు టీఆర్ఎస్వి నుంచి కొత్త కార్యవర్గం ఏర్పాటైంది అయితే ఇక్కడ ఒక ఆరోపణ వినిపిస్తుంది అది ఎంతవరకు వాస్తవం మీరే చెప్పాలి ఈ టీఆర్ఎస్విలో వైస్ ప్రెసిడెంట్లు కానివ్వండి సెక్రటరీలు కానివ్వండి వీళ్ళంతా ఆకతాయిలని తీసుకున్నారు తప్పక తీసుకున్నారు వీళ్ళ వల్ల ఏం ఉపయోగం లేదు అసలు వీళ్ళని ఎందుకు తీసుకున్నారని చెప్పి బయట ఒక మాట అయితే హల్చల్ అవుతుంది నిజంగా ఆకతాయిలే ఉన్నారో టీఆర్ఎస్విలో అందరూ అసలు గతంలో మీరు గమనించండి అదర్ పార్టీలో గమనించండి మా పార్టీలో యువతను గమనించండి ఇక్కడ కూడా ఎమ్మెల్యే గారిని యువత ఎక్కడ కూడా ఎక్కడో డిస్టర్బెన్స్ చేసినట్టు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి పేరు కానీ మా టీఆర్ఎస్వి కానీ యువత కానీ ఎక్కడో డిస్టర్బ్ చేసినట్టు మా ఇస్తరీలు లేదు మేము అటువంటి తప్పులు చేయము మేము మేము ఎంత ఎదిగినా ఒదిగే ఉంటాం ఎవరు ఎమ్మెల్యే గారు ఎటు ఎటు చూపించినా ఈరోజు వరకు కొన్ని న్యూస్టెన్స్కి వెళ్ళాలంటే మీరు ప్రటాచే నియోజకవర్గంలో గమనించండి మేము ఒక లైన్ పైన వెళ్తాం మా పార్టీ విధానం అది మా మా టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ మాది ఉద్యమకారులమే మేము ఎలా ఈరోజు అధికారంలో ఉన్నాం ఉద్యమం ఉద్యమం చేసిన వల్ల మేము ఎందుకు చేస్తామండి ఉద్యమంలో ప్లే చేయలేము ఈరోజు ఎట్లా చేస్తాం మేము మేము తెలంగాణ కోసం పోరాడడం వల్ల మేము తెలంగాణ ప్రాంతాన్ని కానీ మేము నాశనం చేసుకుంటాం కాదు కదండి ఇలా కలిసి రేపు రాబోయే రోజుల్లో మీ అధ్యక్షతన ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అంటే ఎట్లా ఉండబోతుంది మీ కార్యాచరణ మా అధ్యక్షుడిగా ఏం చెప్పదలుచుకున్నారు పఠాన్చర్ నియోజకవర్గంలో వంద మంది వంద చెప్తారన్న అంటే అదర్ పార్టీ ఇప్పుడు వాళ్ళకు ఏదో చెప్పాలి ఏదో చెయ్యాలి ఏదో చేస్తామనే ఒక గాలిలో దీపం పెట్టిన దేవుని మొక్కినట్టు కాకుండా ఈ పటాన్చే నియోజకవర్గంలో యువతకు ఎమ్మెల్యే గారు చేసింది ఏంది పటాన్చే నియోజకవర్గం అభివృద్ధి అంత జరిగింది ప్ర పటాన్చే నియోజకవర్గంలో పొద్దున్న నుంచి ఎమ్మెల్యే గారు పొద్దున్న ఆరింటికి ఐదు ఇంటికి వేస్తే రాత్రి తొమ్మిదింటి పదింటి వరకు ప్రజల్లో ఉండే నాయకుడు ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే మైపాలన్న మేము మైపాలన్న ఎందుకు అంటామంటే అందరూ ఎమ్మెల్యే గారిని సార్ అంటారు లేకపోతే ఇంకా వీరంగా ఎమ్మెల్యే గారు అనే మేము మహిపాల్ అని అంటాం అంటే ఆయన ఇచ్చిన మాకు అట్లా అటువంటి ఆ ఫ్రీడమ్ ఎమ్మెల్యే గారు మాస్ లీడర్ ఆయన మా యువకులకు ఒక బ్యాక్ బోన్ వెన్నుముక్క లాంటి వ్యక్తి ఆయన ఆయన చెప్పే మాట విధానం ఆయన మాట్లాడే విధానం కాని పని కూడా అయ్యేంత చేయించే కెపాసిటీ ఉన్న నాయకుడు గౌరవ ఎమ్మెల్యే గారు మహిపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి ఈ అభివృద్ధి చూసి ఎమ్మెల్యే గారి ఈ పటంచ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఖచ్చితంగా మా మాకు నెక్స్ట్ ఎలక్షన్లో మస్తు మేము ఒకటే విజయం పటాన్చేర్ నియోజకవర్గంలో ఒకసారి గెలిచినా రెండోసారి గెలిచినా చరిత్ర లేదు ఒకటోసారి గెలిచిన ఎమ్మెల్యే రెండోసారి గెలిచిపించినా మూడోసారి కూడా ఖచ్చితంగా పటాన్చేర్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురుతుంది గులాబీ జెండా ఎగురుతుందని చాలా ధీమాగా చెప్తున్నారు సరే మీకున్న నమ్మకం అనుకోవచ్చు ఇప్పుడు ఈ టీఆర్ఎస్వికి సంబంధించి కొత్త కార్యవర్గాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చాలా దగ్గరగా తీసుకొని ఆయన ఆలోచించి కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు రేపు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ఆయన ఎమ్మెల్యే అయ్యి మంత్రి అవ్వాలన్న ఉద్దేశంతోనే మీ అందరినీ సెలెక్ట్ చేశారు మీరు బాగా గ్రౌండ్ వర్క్ చేయబోతున్నారని చెప్పి ఒక మాట వినిపిస్తుంది అంటే మీ ఎమ్మెల్యే మంత్రి అవ్వాలనే ఈ టీమ్ సెలెక్షన్ ఏం లేదు బ్రదర్ పటాన్ నియోజకవర్గంలో వాస్తవానికి కూడా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ముందు నుంచి చూస్తారు పని చేసేటంలో గుర్తింపుస్తారు ఎమ్మెల్యే గారు ఈ పటాన్ నియోజకవర్గంలో అందరికి కులాలకు మతాలకు అతీతంగా కులాలకు మత మతాలు సామాజిక వర్గాలు ఈక్వేషన్లో ఎమ్మెల్యే గారు అందరికీ అవకాశం కల్పించడం జరిగింది ఇది ప ఈ పటాన్ ఒక మినీ ఇండియా అన్ని ప్రాంతాలకు సంబంధించిన అన్ని రాష్ట్రాల ప్రజలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు అందరిని ఈక్వేషన్ చూసి ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా అందరికీ అవకాశం కల్పించడం జరిగింది సరే ఎమ్మెల్యే గారు గెలుపు కోసం మేమందరం పనిచేసేది మాకు వేరే పని ఏం లేదు ఎమ్మెల్యే గెలుపు కోసమే అంత విజన్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ల కోసం ఆ విజన్గా మా టీం పనిచేస్తారు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు పటాన్ పటాన్ చేయోజకంలో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా గులాబ్జెండా దొరుకుతుంది సరే మీరు ఇందాక ఒక మాట అన్నారు మా ఎమ్మెల్యే మీరు అన్న అని పిలుస్తారు మైపాల్ అన్న మా మైపాల్ అన్న పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తూ ఉన్నారు మా అన్నకి తిరుగులేదు పటాన్చెరు నియోజకవర్గం అని కానీ అటు కాంగ్రెస్తో పాటు బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు యూత్ వింగ్ కానివ్వండి వాళ్ళ విద్యార్థి విభాగ విభాగాలు కూడా మీ ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేస్తున్నారు మీరు ఇందాక ఒక మాట అన్నారు పొద్దున ఏడు గంటలకు లేగిస్తే నైట్ పది పదకొండింటి ఇంటి వరకు ప్రజల మధ్య ఉంటారు మా ఎమ్మెల్యే అని చెప్పి కానీ ఈ ఎమ్మెల్యే పెద్ద రౌడీ ఎమ్మెల్యే పెద్ద ఎత్తున కబ్జాలు చేస్తూ ఉన్నారు ఈ టీఆర్ఎస్ నాయకులందరూ దోచుకు తింటున్నారు పటాన్చెరు నియోజకవర్గాన్ని అని చెప్పి అటు కాంగ్రెస్తో పాటు బీజేపీ వాళ్ళు విమర్శిస్తున్నారు ఏం చెప్తారు అన్న రౌడీలం అయితే జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్లో కానీ జడ్పీటీసీ ఎలక్షన్లో కానీ సర్పంచ్ ఎలక్షన్లు కానీ అన్నిటి క్లీన్ స్ప్ చేసినా రౌడీ ఎమ్మెల్యే అంటే రౌడీ రౌడీజం ఎక్కడ రౌడీజం చేసినట్టు రెండోసారి ఎమ్మెల్యే ఎట్లయితే ఉండను అంటే ఇప్పుడు జరిగిన ఎలక్షన్లలో ఖచ్చితంగా మా అందరికీ భారీ మెజారిటీ తెల్లాపూర్ మున్సిపాలిటీ కానీ అమీన్పూర్ మున్సిపాలిటీ కానీ బొల్లారం మున్సిపాలిటీ కానీ జిన్నారం జిన్నారం ఒకటి టాస్లో పోయింది ఎంపీపీ గుమ్మడిదల కానీ పటాన్షియర్ అన్నీ కూడా మేమే ఉన్నాం కదన్న రౌడీ ఎమ్మెల్యే రౌడీ ఎమ్మెల్యే అంటే పని చేసిన ఏదైనా వంద ఇప్పు అది ప్రతిపక్షాలకు పని అది కదా ఇప్పుడు వాళ్ళు విమర్శించడానికి ఉంటారు వాళ్ళకి పని పని చేసిన మీదనే విమర్శిస్తారు వాళ్ళు వాళ్ళకి ఇంకా వేరే పని మరి పని చేసిన వాళ్ళు పని చేసిన చెప్తే ఓట్లు మాకే పడతాయి వాళ్ళకి పడే కదా పటాంచర్ నియోజకవర్గంలో ఎంఎ గౌరవ ఎమ్మెల్యే గారిని డీ నాయకుడు లేడు రాడు కూడా ఇప్పట్లో లేడని మీరు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో చాలా తక్కువ ఓట్లతో ఆయన ఓడిపోయారు వారం రోజుల ముందే ఆయనకి టికెట్ వచ్చింది కాటా శ్రీనివాస్ గౌడ్ లాంటి బలమైన వ్యక్తి ఉన్నారు యువ నాయకుడు ఆయన కూడా బీజేపీ నుంచి సరే వాళ్ళ క్యాండిడేట్ని ఎవరు ప్రకటిస్తారో మనకు తెలియదు కానీ ఇప్పటివరకు మేము బలంగా ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు మీరు అసలు నాయకుడే లేరంటున్నారు బలంగా ఉన్న నాయకుడు అంటే గతంలో ఎమ్మెల్యే గారు ఫస్ట్ గెలిచిన పద్దెనిమిది వేల మెజార్టీతో గెలిచారు సెకండ్ టైం గెలిచినప్పుడు నలభై ఎనిమిది వేల మెజార్టీ ముప్పై ఎనిమిది వేల సంథింగ్ నలభై ఎనిమిది వేలతో మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే గారు అంటే బలము పెరిగిందా తగ్గిందా ఎమ్మెల్యే గారికి పెరిగింది కదా సరే వారం రోజుల ముందు వచ్చిన మా సిం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది నేషనల్ పార్టీ ఖచ్చితంగా సింబల్ అనేది ఖచ్చితంగా ప్రజలు ఉంటుంది కదా కొత్తగా వచ్చేది ఎందుకు క్యాండిడేట్ వాళ్ళు డిక్లేర్ చేసుకోలేరు సరే క్యాండిడేట్ ముందు వచ్చినా వచ్చినా ఖచ్చితంగా ఇప్పుడు ఒక నెల రోజుల ముందు కాదు మూడు నెలలు ఆరు నెలల ముందు కూడా డిక్లేర్ చేసుకోమని మేము సిద్ధంగా ఉన్నాం ఎలక్షన్ల కోసం ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం ఎమ్మెల్యే గారి కోసం మేము గెలుపు కోసం ప్రయత్నం చేస్తాం టీఆర్ఎస్వికి సంబంధించి మీరు ఇక్కడ కార్యక్రమాలు నడిపిస్తున్నారు నియోజకవర్గ వ్యాప్తంగా బీజేవైఎం వాళ్ళు చాలా ధీమాగా చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ నుంచి యూత్ కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా యాక్టివ్ అయ్యారు రేవంత్ రెడ్డి పీసీసీ అయిన తర్వాత సరే బీజేవైఎం విషయం తీసుకుందాం ఆ పా బీజేవైఎంకి సంబంధించిన రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మన నియోజకవర్గానికి సంబంధించిన ఆశీష్ గౌడ్ ఉన్నారు ఆయన చెప్తూ ఉన్నారు ఇక టీఆర్ఎస్విలో ఎవరు ఉండే పరిస్థితి లేదు పెద్ద ఎత్తున మా బీజే వయంలో చేరబోతున్నారని వాళ్ళు చెప్తున్నారు యూత్ కాంగ్రెస్ నుంచి వాళ్ళ అధ్యక్షుడు చెప్తున్నాడు పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని ఏంటి అందరు వెళ్ళిపోతున్నారా ఆ పార్టీలోకి ఆ రెండు వింగ్స్లోకి మీరు అడిగిన క్వశ్చన్ ముందు ఒక అలనా ఆన్సర్ ఉందన్న మీ ఎమ్మెల్యే గారు ఈ పొటాన్చిల్ నియోజకవర్గంలో యూత్కి ఏడు మంది ఎనిమిది మంది వైస్ ప్రెసిడెంట్లు పెద్ద టీమ్ ఏర్పాటు మా పార్టీలో తీసుకోవడానికి పోస్టులు చాలామంది పోటీ పడుతున్నారు ఇంకా మా పార్టీలకి వెళ్ళి ఆ పార్టీలకి ఎందుకు పోతారా సరే మేము వ్యక్తిగత దూషణలకు ధరించి మేము వ్యక్తిగత దూషణలు ఎక్కడ చేయము మాకు అటువంటి సబ్జెక్ట్ మా ఎమ్మెల్యే గారు మాకు నేర్పించలేదు మా పార్టీ అటువంటి సిద్ధాంతాలు ప్రోత్సహించదు ఎందుకంటే సబ్జెక్ట్ మీద మాట్లాడాలి సరే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు కానీ ముఖ్యమంత్రి గారు గారి మీదని ఒక అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడడం వాళ్ళకు అలవాటు కానీ మాకు అటువంటి అలవాటు లేదు సరే దగ్గర వీళ్ళు మేము అభివృద్ధి కోసం మాట్లాడతాం వాళ్ళు అభివృద్ధి జరగలేదనే మాట మాట్లాడుతూ ఇక వాళ్ళు సోషల్ మీడియాలో హైలెట్ ఉన్నారన్న సోషల్ మీడియా వాళ్ళు ఎక్కడ కూడా సోషల్ మీడియాలో అభివృద్ధి గురించి కానీ ఈ డెవలప్మెంట్ గురించి కానీ ఈ సంక్షేమ పథకాల గురించి కానీ దేని గురించి మాట్లాడడం మీరు ఇక్కడ చూసారా అది జరగదు సరే ఏదో జర ఏదో ఉన్నాం అనేది ఒక హోప్ క్రియేట్ చేయడం ఏదో చేస్తామని హోప్ క్రియేట్ చేయడం నీటి మీద బుడగలాక కొన్ని ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తారు అది కానిక సమస్య అయ్యే ప్రసక్తి లేదు యూత్ కాంగ్రెస్ యాక్టివ్ ఉందని మీరు భావిస్తున్నారు మార్కులు నేనైతే అసలు వాళ్ళకు ఎగ్జామ్కే కన్సిడర్ చేద్దానా ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కూడా విద్యార్థుల గురించి కానీ యువత గురించి కానీ ఎక్కడైనా మీరు చేసినట్టు మీరు చూపించండి నేను మీరు ఏం చెప్తాను దానికి సిద్ధమంట మేము టీఆర్ఎస్ గురించి ఏం చేసినామో నేను చెప్తాను పటాణించ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీ కట్టించింది ఎమ్మెల్యే గారు పీజీ కాలేజ్ తెచ్చింది ఎమ్మెల్యే గారు ప్రతి మండలానికి డిగ్రీ కాలేజ్ కట్టించింది ఎమ్మెల్యే గారు ఇంటర్ జూనియర్ కాలేజ్ కట్టించింది గౌరవ ఎమ్మెల్యే గారు స్కూళ్ళు కట్టించింది ఎమ్మెల్యే గారు ఇంకా వాళ్ళు చేయాల్సింది ఏందన్న చేసేది ఏందా ఇంత ఇంత ఈ ఇంకా విద్యార్థుల కోసం మేము కూడా మా మాకు తల తోచినంత ఎమ్మెల్యే గారి దృష్టికి సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకోవడం కాలేజీలో మాట్లాడడం మా సొంతంగా మేము సొంత డబ్బులు పెట్టి కూడా కొందరిని చదివించిన సందర్భాలు ఉన్నాయి రైట్ అయితే దీనికి సంబంధించి మీరు అన్నమాట ఒప్పుకోవాల్సిందే ఎవరు ఎవరున్నా కాదన్న ఎందుకంటే నాకు కూడా చాలామంది ఫేస్బుక్లో మెసేజ్ పెడుతూ ఉంటారు అన్నది ఒకసారి ఇంటర్వ్యూ చేయండి అన్ని మాకు ఫీజుకి హెల్ప్ చేశారా లేదంటే ఒక అబ్బాయి ఒక పెద్ద మెసేజ్ పెట్టాడు ఏదో ఒక కాలేజ్లో పటాన్చెరు మన అట కిష్టడ్డిపేట దగ్గర ఉన్న ఒక కాలేజ్లో హాల్ టికెట్లు ఆపేస్తే మీరు మాట్లాడి వెంటనే అవన్నీ ఇప్పించారని చెప్పి సరే ఇక్కడి వరకు బాగానే ఉంది ఈ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్తారా ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్నకి విద్యార్థి నాయకుడిగా పటాన్చెరు నియోజకవర్గంలో చిన్న చిన్న సెటిల్మెంట్లు దందాలు చెన్నారెడ్డి కూడా చేస్తాడు చెన్నారెడ్డి ఏం అమాయకుడు కాదు అని చెప్పి మీ యూత్ కాంగ్రెస్తో పాటు బీజే వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు చిన్న చిన్న దందాలు సెటిల్మెంట్లు చేస్తున్నారా ఎంతవరకు సంపాదిస్తారు ఆయన నేను పదమూడు సంవత్సరాలతో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా నేను విలేజ్ ప్రజల నుంచి మండల పార్టీ అధ్యక్షుడు నుంచి ఇలా నియోజకవర్గ అన్న నేను దందాలు చేస్తుంటే ఈ ఇక్కడ వరకు నేను నచ్చుటోనే కాదు మీరు ఉద్యమ సమయం నుంచి కూడా మా తెల్లాపూర్లో చాలా పెద్ద పెద్ద వెంచర్లు ఉన్నాయి ఎక్కడ కూడా మేము బంద్ పెట్టాడు ఒక ఒక రోజు ముందు మేము ఖచ్చితంగా మా లెటర్ ప్యాడ్ తీసుకొని మేము ఖచ్చితంగా వాళ్ళకి చెప్పి బంద్ చేసినాం కానీ దౌర్జన్యం కూడా ఎక్కడ చేసినట్టు పటాచ నియోజకవర్గంలో ఒక పేపర్లో కానీ ఒక ఒక ఏమంటారు వీడియోలో కానీ మీరు నిరూపిస్తే నేను రాజకీయాల గురించి తప్పుకుంటాను అంటే నిరూపించలేకుండా ఎక్కడికక్కడ పకడ్బందీగా చిన్నారెడ్డి చేస్తాడు చాలా తెలివైన వాడు అని చెప్పి వాళ్ళు చెప్తున్నాం ఈ ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న సోషల్ మీడియా ఉంది సరే మీతో సోషల్ మీడియా మీకు ఖచ్చితంగా మీడియా ఖచ్చితంగా సమాచారం ఉంటుంది కదా అటువంటి అటువంటి ఆలోచన నాకు లేదు అటువంటి చేసే అలవాటు కూడా నాకు లేదు రైట్ చివరిగా ఈ ప్రశ్నకు కూడా సమాధానం కావాలి గత ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానివ్వండి ఎంపీ ఎలక్షన్స్ కానివ్వండి తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి సంబంధించి ఎంతో కొంత ఫండ్ వస్తుంది అవి పంచే క్రమంలో ఎమ్మెల్యే గారు ఇచ్చిన డబ్బులు కూడా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఉండి టీఆర్ఎస్వి నాయకులు బాగా సైడ్ చేసేసారు జనాలకు పంచే డబ్బులు అని చెప్పి ఒక ఆరోపణ ఉంది అసలు మీరు డబ్బులు పంచారా ఒకవేళ పంచితే మీరు ఎంత సైడ్ చేశారనేది నా ప్రశ్న అన్న ఒకటి ఈరోజు కాదు ఆ పదమూడు సంవత్సరాల నుంచి నేను పనిచేసిన ఎక్కడ కూడా ఒక రూపాయి తీసుకు కూడా పనిచేసిన పటంచ నియోజకవర్గంలో ఎవరునని చెప్తారు సరే ఖచ్చితంగా ఇప్పుడు పని చేస్తూ ఇప్పుడు ఏమంటారు చె పనులు ఉన్న చెట్టు రాళ్ళు అన్నట్టు సరే అంటారు వంద అంటారు ఓడిపోయిన వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు పైసలు పంచి గెలిచిన అంటాడు ఇది ఏమంటారు ముఖం బాలే కదంబాలు కొట్టినట్టు ఏదో వంద మంది వంద మాట్లాడుతూ ఉంటారు అవన్నీ నడుస్తూ ఉంటాయి పైసలు పెట్టి గెలిచినామంటారు ఏమంటారు వాళ్ళకి గెలిచే కెపాసిటీ లేక ఏదో వాళ్ళకు వాళ్ళకు ప్రజలు సహకరించకపోతే దానికి మా తప్పేట్లేదానా మేము పటాచని చదువుకున్నాం పని చేస్తున్నాం సరే ఒక్కసారి పైసలు పంచుతాం మీ తన్నటికైతే పైసలు వంచాం కదా మున్సిపాలిటీలో కానీ ఇప్పుడు ఇప్పుడు చైర్మన్లు మూడైనా కానీ జడ్పీడీసీలు మాయే ఎంపీలు మాయే ఎమ్మెల్యే మేమే ఇన్నిటి కూడా పైసలు వంచలేం కదన్న సరే ఎన్నో అంటున్నారు అభివృద్ధి చూసి ప్రజలు వేస్తారు కానీ అన్ని పైసలతో కొంటే ఇంకా మరి రాజకీయం అవన్నీ రాజకీయాలు ఉండలేము కదన్న చాలా చక్కగా మాట్లాడుతున్న చెన్నారెడ్డి మొన్న గత ఎన్నికల్లో నేను కూడా చూశాను జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో పటాన్ మన ఆ గ్రౌండ్లో మైత్రి గ్రౌండ్ అనుకుంటా ఆ గ్రౌండ్లో పెద్ద ఎత్తున ఒక భారీ ర్యాలీ తీశారు ఆ సీటు గెలుచుకున్నారు అక్కడ కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ గారిని ముఖ్యంగా చెప్పాలంటే మీ యువకులందరే దగ్గరుండి గెలిపించిన గెలిపించారనుకోవచ్చు ఇట్లాంటి ర్యాలీలు ఉన్నప్పుడు పెద్ద ఎత్తున యువకుల్ని సేకరిస్తూ ఉంటారు ఆ ర్యాలీలకు తీసుకెళ్తారు ఆ ర్యాలీలు అయిపోగానే ఆ యువకులను పెద్దగా పట్టించుకోరు అని చెప్పి ఒక మాట విని ఉన్నాను వాస్తవమేనా తప్పనది అంటే మా దగ్గర యువకులు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు స్టాండర్డ్ ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే గారు మోటివేట్ చేయడం ఇక్కడ ఇబ్బంది ఉంటే ఎమ్మెల్యే గారు ప్రతి కార్యకర్తకి ఎమ్మెల్యే గారు మొన్న ఇప్పుడు జరిగిన ఈ టిఆర్ఎస్ కానీ యువతులు కూడా బాడీలకు కొంచెం మన పార్టీలో ఖచ్చితంగా కొంచెం కావాలి పోస్ట్ అనేది ఉంటే ఎమ్మెల్యే గారు స్వయంగా ఫోన్ చేసి పిలిపించి ఒప్పించి మెప్పించి ఎమ్మెల్యే గారు వాళ్ళని సెట్ చేయడం జరిగింది ఈ ర్యాలీలో కూడా అవన్నీ ఉత్త బోగస్ మాటలు అన్న ఎంతమంది కానీ పైసలు ఇస్తాం మన అభిమానం ఉంటేనే వస్తారని ఎంతమంది ఇన్ని సరే ఒక్కో ర్యాలీ కంటే పైసలు ఇస్తాం ఎన్ని ర్యాలీలు జరిగినాయి కానీ ఇప్పుడు మూడుకి మూడు మున్సిపాలిటీ ఇప్పుడు జరిగిన ఇన్ని ఇన్ని గెలుపులు కూడా పైసలతో గెలవలేం కదన్న ఖచ్చితంగా యువత టీఆర్ఎస్కే సపోర్ట్ ఉంటుంది కొన్ని రోజులు వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు కొత్త బీజేపీ ఏదో ఏదో చేద్దామని అవుతుంది కానీ అది అయ్యేది లేదు సచ్చే లేదు పొయ్యేది లేదు ఏదో జరుగుతూ ఉంటే ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా నెక్స్ట్ టైం పటాణించని నియోజకవర్గంలో మైపాలని ఎమ్మెల్యే అన్న మన ఇంటర్వ్యూ ముగించే ముందు ఉద్యమకారుడిగా ఉన్నారు ఇప్పుడు టీఆర్ఎస్వి నుంచి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు నియోజకవర్గ స్థాయిలో పదవి ఉంది మీరేమో మా టీఆర్ఎస్వి చాలా గొప్పది ఈ ప్రజాప్రతినిధుల గెలుపులో టీఆర్ఎస్వి కీలక పాత్ర పోషిస్తుంది యూత్ వింగ్ అని చెప్తూ ఉన్నారు కానీ ఈ ప్రజాప్రతినిధులు ఏదన్నా కార్యక్రమం తీసుకుంటే గ్రామంలో ఉండి మున్సిపాలిటీల్లో మండలాలు ఈ టీఆర్ఎస్వి వాళ్ళకి అసలు సమాచారం ఉండదు వీళ్ళని ఆటలో అట్టుపండ్లాగా చూస్తారు ఎలక్షన్లప్పుడే వీళ్ళు వాడుకుంటారు అనేది ఒక ఆరోపణ అసలు మిమ్మల్ని కలుపుకుపోతారా ఈ ప్రజాప్రతినిధులు ఇప్పుడు మీ మున్సిపాలిటీనే ఉంది మీ చైర్పర్సన్ ఉన్నారు ఏంటి మీకు ఏమైనా సమాచారం ఉంటుందా జరిగే కార్యక్రమాలు వాటికి సంబంధించి పార్టీ ఎమ్మెల్యే గారు అనుకో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి సరే కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఖచ్చితంగా ఏదో కొద్దిగా చిన్న చిన్న జరిగి ఉండొచ్చు నేను జరగలేదని మాత్రం చెప్పాను సరే అరటి ఇప్పుడు నీకు చెప్పినా అన్న యుద్ధానికి కావాలంటే సైనికులం సైనికులు లేకపోతే యుద్ధమే జరగదు ఫస్ట్ పోరాడ ముందు సైనికులమే కాదా ఖచ్చితంగా అవంతా బోగస్ మాటలు బోగస్ ప్రచారం అంతా కలుపుకొని ఉంటాం మేమంతా కలిసే ఉంటాం పార్టీలో ఇవన్నీ అదర్ పార్టీలు ఏదో చెప్తా ఉంటారు మేము అని పట్టించుకోమనా మేము గే మే ఒకటే మా కుటుంబం చెప్పినా ఒక ఇంట్లో ఇద్దరు ఉంటారు ఒకటే తల్లి పిల్లలు కానీ అభిప్రాయం కొంచెం తేడా ఉంటుంది అభిప్రాయ భేదాలు ఖచ్చితంగా ఉంటాయి సొంత ఆనందంలోకి అభిప్రాయం ఉన్నప్పుడు ఇంతమంది కలిసి ఇంత పెద్ద సామ్రాజ్యం ఇంత సమా ఇంత పెద్ద సామ్రాజ్యంలో ఖచ్చితంగా చిన్న చిన్నవి ఉంటాయి అవన్నీ కలుపుకొని పోతాం అవన్నీ నడుస్తూ ఉంటాయన్న ఈ పట్టాన్చెరు నియోజకవర్గంలో సుమారు నాలుగేళ్లుగా నేను పనిచేస్తున్నాను జర్నలిస్ట్గా అటు సేర్లింగంపల్లి పటాన్చెరు నియోజకవర్గాలు తిరుగుతూ ఉంటాం కొంతమంది వ్యక్తులు ఎప్పుడు కలిసినా మీ గురించి చాలా గొప్పగా చెప్తారు నిజంగా అలాంటి వాళ్ళని మీరు మర్చిపోకూడదేమో అనిపిస్తుంది నాకు వాళ్ళ మాటలు వింటే మన మెరాజ్ ఖాన్ మన పటాన్చీరుకు సంబంధించిన మెరాజ్ ఖాన్ కానీ ఉండి అదేవిధంగా రవీంద్ర యాదవ్ సేర్లింగంపల్లి నియోజకవర్గంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వీళ్ళంతా చాలా గొప్పగా చెప్తారు అటు గుమ్మడిద ఒక కుర్రోడు ఉన్నాడు అబ్బాయి పేరు ఏదో ఉంది ఇప్పుడు మండల్ పార్టీ టీఆర్ఎస్ అతను కూడా చాలాసార్లు చెప్తూ ఉంటాడు ఇంతమంది అభిమానాన్ని ఎట్లా సంపాదించుకోగలిగాడు చెన్నారెడ్డి అంటే ఏం చెప్తారు అన్న అభిమానం ఏముందనా మంచితనం ఈరోజు నేను కొన్ని కొన్ని విషయాలలో పార్టీలు కూడా మరి ఏ ఊర్లో ఎట్లుంటావు మా తెల్లాపూర్లో మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్షన్లు అయిన రోజు కూడా ఆ పార్టీ టెంట్కి సంబంధించిన వాళ్ళు ఈ పార్టీలో తింటాం ఈ పార్టీకి సంబంధించిన ఆ పార్టీలో అక్కడ పోయి కూర్చుంటా కూర్చోలేకపోయినా వాళ్ళు తీస్తే వాళ్ళు తీస్తే ఫుడ్ మేము తింటాం మేము తీస్తే వాళ్ళు ఫుడ్ అది అంటే మా పటా మా తెల్లాపూరు కానీ మా తెల్లాపూర్లో ఎట్లా అంటే అంత కలిసి ఉంటాం ఎలక్షన్ అయినది కూడా కలిసి ఉంటాం అది నేను కూడా ఖచ్చితంగా అది అన్ని అందరి పార్టీలతోటి అందరి పార్టీ నాయకులతోటి మా పట మా టీఆర్ఎస్ నాయకులతో కూడా నేను చిన్న నా నాకు నాకు సాధ్యం నా చిన్న ఉన్న కూడా నేను అన్ననే పిలుస్తాను ప్రతి ఒక్కరిని నేను నేను కూడా సామాన్యమైన కుటుంబంలో వచ్చిన మా ఫాదర్ పెద్ద మా ఫాదర్ బీహెచ్ఏలో సొసైటీలో వేసారు మాకు ల్యాండ్ ఉంది మేము అగ్రికల్చర్ మేము కూడా వ్యవసాయం చేసుకొని వచ్చినాం కింద నుంచి వచ్చినాం నేను చదువుకున్న కూడా గవర్నమెంట్ స్కూల్లోనే నేను చేసిన ఐటీ కూడా ఐటీ చేసిన అప్రెన్షిప్ చేసిన పటాన్ పాలిటెక్నిక్ చేసిన మేమంతా సాధారణమైన కుటుంబం నుంచి వచ్చినాం మాకు కూడా పెద్ద మా ఫాదరు పెద్ద నాయకుడేం కాదు మా ఫాదర్కి ఏమి ఇస్త్రీ లేదు మా ఫ్యామిలీ కూడా పెద్ద ఇస్త్రీ ఏం లేదు పొలిటికల్ సమాజం సరే అభిమానం అనే పేరు అనేది చేస్తుంటూ పోతే గుర్తింపు వస్తానా సరే నేను నేను అభిమానం అనేది పైసలు కొనేది కాదన్న సరే భగవంతుడి ఎవరు ఎమ్మెల్యే గారు మా నియోజకవర్గ ప్రజలందరూ నాయకుల దీవెనతోటి ఇక్కడి వరకు వచ్చిన భగవంతుడు రేపు పొద్దున అవకాశాలు ఎమ్మెల్యే గారు కల్పించిన ఏది అప్పచెప్పినా గౌరవ ఎమ్మెల్యే గారు అప్పచెప్పినా ఏ పని కూడా ఇప్పటివరకు నేను ఫెయిల్ చేయలేదు ఇక్కడ కూడా ఇప్పటివరకు హండ్రెడ్ పర్సెంట్ పాస్ చేసినాం ఇంకా ముందు కూడా రెట్టింపుతోటి పనిచేసాం ఇంకా ఎవరి దగ్గర పనిచేసే అల్పొస్తా కానీ మన గౌరవ ఎమ్మెల్యే మైపున దగ్గర పనిచేస్తే మాత్రం ఒక వస్తుంది అంటే ఆయన ఎంకరేజ్మెంట్ అలా ఉంటుంది ఆయన మాట తీరు అలా ఉంటుంది కాని పని కూడా ఎమ్మెల్యే గారు అయ్యేలాగా ప్రోత్సహిస్తాడు అది మాకు నాకు గౌరవ ఎమ్మెల్యే గారు మా మా పడాంచిన నియోజకవర్గానికి ఇంత మంచి ఎమ్మెల్యే రావడం నిజంగా నేను గొప్పగా నేను ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఒక యూత్ని ఎంకరేజ్ చేయడం వంద మంది ఉంటారు కార్య ఇప్పుడు ఊర్లలో సర్ సర్పంచ్లు కానీ ఈ ఎంపీటీస్ కానీ చెప్పి వాళ్ళని గుర్తుపడతారు ఒక ఎమ్మెల్యే అంటే ఒక వ వంద మందికి వంద మంది వస్తే వంద మంది గుర్తుపట్టే పేరు పెట్టి పిలిచే కెపాసిటీ మన పటాన్చేరి ఎమ్మెల్యే జిఎంఆర్కే ఉంది అది నేను ఆయన దగ్గరను చూసిన ఆయన అది నాకు నచ్చి ఓ ఎమ్మెల్యే ఇంటికి పోవాలంటే ఎవరో నాయకుని తీసుకొని వాళ్ళకి వార్డు మెంబర్నో సర్పంచ్ను ఎంపీటీసీను ఇంకెవరిని పెద్ద నాయకుని తీసుకోవాలి కానీ ఎమ్మెల్యే గారు ఇంటికి పోతే సామాన్యమైన కార్యకర్త పోయినా కూడా ఎమ్మెల్యే గారు అప్పుడే రెస్పాండ్ అయ్యి సమస్య ఉంటే అప్పుడే మాట్లాడి దాన్ని పరిష్కరిస్తాడు నువ్వు ఆయన తీసుకుని రా లేకపోతే ఈయన తీసుకుని రా అనే వ్యక్తిత్వం ఎమ్మెల్యే గారు కాదు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అన్న సో మేము అడిగిన వెంటనే మీరు సమయం కేటాయించారు రాబోయే రోజుల్లో చెన్నారెడ్డి ఇట్లానే మరింత మంచి పొజిషన్లో ఉండాలి టీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ వీలో అని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అట్లానే మీరు కూడా రాబోయే రోజుల్లో యువతని కలుపుకొని మరిన్ని కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది చూద్దాం ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో మీరు అన్నట్టు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మీ ఎమ్మెల్యే గారు భారీ మెజారిటీతో గెలుస్తారని మీరు చెప్తున్నారు చూద్దాం ఏం జరుగుతున్నారు థ్యాంక్ యూ సో ఇది ఓవరాల్గా టీఆర్ఎస్వి పటాన్చెరు నియోజకవర్గ అధ్యక్షులు చెన్నారెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేశాం చాలా చక్కగా మాట్లాడారు కొన్ని ఆరోపణలు ఏవైతే టీఆర్ఎస్వి నాయకుల మీద వినిపిస్తూ ఉన్నాయో అవి కూడా నేను అడిగే ప్రయత్నం చేశాను దానికి కూడా అంతే ధీటుగా సమాధానం చెప్పారు ఏది ఏమైనా పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే ఏకైక వ్యక్తి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అని చెప్పి చెన్నారెడ్డి చెప్తున్నారు సరే ఆయన చెప్పినట్టు మరి భారీ మెజారిటీతో ఎలా గెలుస్తారు ఏం జరగబోతుంది అనేది భవిష్యత్ నిర్ణయిస్తుంది స్థానిక ఓటల్ని నిర్ణయిస్తారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పట్టాన్చేరు నియోజకవర్గం నుంచి